मानस संचर रे ब्रह्मणे मानस संचर रे एंटे गानगद्दुला अला तिरुगुतुन्नारंटी अतगाडु कनिपिस्तुन्नाडंडी एवरा अतगाडु ना मनसु दोचिना ना गोपी आ गोपी ई गोपी गड़ा अंटे ना गोपी आत्म नीकु कूडा कनिपिस्तुंदा आत्म एंटी नेनु ब्रतिके उन्नानु निजंगाना आ मोसल लाक्केलिंदिगा एला ब्रतिकावु आ नीललो मोसल बार नुंडि बयट पट्टं एला गानी मोसल्नि हिप्नटैज चेद्दां अनुकुनि दानि मुखंलो इला मुखं पेट्टि चूसानंटे अदि भयंतो केव्वुन अरचि नीळ्ळल्लो उंडलेक ఒడ్డున దూకి గిలగిల గిలగిల కొట్టుకొని చచ్చిపోయింది నీ మొహం చూస్తే ముసలేంట్రా పెద్ద పులే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోద్ది కానీ నేను ప్రేమించాను కాదా గోపి చెదిరా చెదిరా నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిని చేసుకున్నాను నేను ఇప్పుడు వీడి భార్యని పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను కానీ ఒకటే లోపం ఏంటది మనిషిని వీడి దగ్గర ఉన్నానే గానీ మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది నా మనసు నాకు ఇచ్చే గోపి ఇవను ఇవ్వలేను ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను ఆ తాళం చెవి ఎక్కడో జ్ఞాపకాల్లో పారేసుకున్నాను గోపి నా మనసు నా దగ్గర లేకుండా వీడితో నేను కాపురం చేయలేను ఎంత అడ్డగాడిదైనా మనసులేని నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు అర్ధరాత్రి లేచి వెర్రి ముఖం వేసుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు ప్లీజ్ గోపి నా మనసు నాకు ఇచ్చేయ్ ఏంటి ఫ్లాష్ బ్యాక్ గాని పెద్ద మనసుతో క్షమించేస్తే డైరెక్ట్ గా రోడ్డు మీద సిల్లు పెట్టారు గోపి రాధా సంపేస్తాను పిచ్చి పిచ్చి చేసారంటే నేను నా మనసు గోపి దగ్గర ఉండిపోయిందండి ఉంటే ఉందిలే పద రాధా ఇదిగో నా అడ్రస్ ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే ఒంటరిగా నా ఇంటికి రా వస్తాను గోపి తప్పకుండా వస్తావు కదా తప్పకుండా వస్తాను మర్చిపోకుండా వస్తావు కదా మర్చిపోకుండా వస్తాను నర్మై ఏడ్రా ఒంటరిగా రావాల మీ ఇంటికి ఒంటరిగా ఒంటరిగా రావాలరా ఒంటరిగా రావాలరా ఒంటరిగా రావాలా अला चुस्वे टिफिन तिंदरा विश्वास नीकुंटे निजं अद अला चुस्तावु गड़स्तारे आफीस गड़कर्ला पिल्लुंदे पेरेंटब्बा आलोचించు ఫైల్ తీసుకోకుండా వెళ్తావా ఇదిగో ఫైల్ ఇదిగో అబ్బాయి అయ్ బాబు నేను ఏదో మనసు ఉండబట్టలేక రహస్యం కాస్త బట్టబయలు చేశాను నువ్వు ఎవర్తో అనకి అదనమ్మ అనకుండా ఎలా ఉంటావు అంటావు అదనమ్మ నిన్ను చూస్తే రహస్యాలు దాచుకునే వాళ్ళ లేవు నాకు తెలుసు అనేస్తావు అదనమ్మ అంటే మాత్రం నేను చూడొచ్చానా ఏంటి వెళ్ళు వెళ్ళు సర్ పిల్చారంట మధు చిన్నవాడివని చెరువు తీసుకొని చెప్తున్నాను ఏవి అనుకోవద్దు ఏ విషయం సర్ నీకు సతుకు అక్రమ సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు నేను నమ్ముతారా సార్ నమ్మితే అందరిలాగా కామగా ఉండేవాని కదా పిలిచి నీకు చెప్పేవాని కాదు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు సార్ మన హెడ్ క్లర్క్ గారు అమ్మో ఇదేంటండి ఇంటిమేషన్ కూడా లేకుండా ఇంత హెవీగా పీకారు సబ్టైటర్ గారితో నా గురించి ఏం బాగా అది నేను సృష్టించింది కాదు నాయనా నాకు ఇంకెవరో చెప్తే కడుపు బురం బట్టలేక నేను ఆయనతో చెప్పా ఎవరు చెప్పారు उन्नमा
చాటుబాడుగా కలుసుకునే బదులు బహిరంగంగా చట్టపటాలు వేసుకుని తిరగచ్చని గుట్టు బయట పెట్టాను. తప్ప సీతా, నీది అమాయకత్వం మూర్ఖత్వం నాకు అర్థం కావట్లేదు. గడుస్తాను. చేతులారా కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావే. నేను కాపురం నాశనం చేసుకుంటున్నానా? ఏది, నా మొహంలోకి చూశానంట మాట? అంటే మీరు ఇంకో అమ్మాయితో కులుక్తున్నా నేను ఉలుకు పలుకు లేకుండా పడున్నా? మళ్ళీ అదే మాట. ఇంకొకసారి కోత కూస్తే కూతలు కూడడానికి నేనే పక్షిని కాదు. మీతో మాట్లాడటం వల్ల కాదు. తాగడానికి వీల్లేదని నేను అన్నాను, మాట్లాడడానికి వీల్లేదని మీరంటారా? అనండి. అబ్బా, నరకం అంటే ఎలా ఉంటుందో చూపెడుతున్నావే. అందుకేగా స్వర్గ సుఖాలు వెతుక్కున్నారు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వేస్తే ఏం చేస్తారండి? కొడతారా? కొడతారా? నా మీద మీకు కొట్టలేనంత ప్రేమ ఉంది. ప్రేమతో కొట్టాలనుకున్నా తాగకూడదని ఒట్టుంది. రావే నా చెల్లియా. ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడు మందికి? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి గానీ అలా ఎక్కిళ్ళెక్కలు పెట్టి ఏడుస్తాడంటే వెర్రిమహా. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. నెత్తగాడికి? అదేనండి, నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకుని తిరిపించాపో. చే, నీ పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంటర పని చేస్తాడు, అప్పుడు నేను కాదని లేను. అందుకని అందుకని మీరే వెళ్లి గోపికి ఇచ్చేసరండి. రాధా, ప్రపంచ చరిత్రలో నాలాంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడటవా? నీ మాజీ ప్రియుడికి నేను ఉపమా తీసుకెళ్లి తీరవాలా? అలా చేస్తే ఎవరుకుంటారు తెలుసా? చిచ్చిచ్చిచ్చి నేను ఇచ్చినానంతే. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తా. అప్పుడు నా గోపి, రాధా నీకు పెళ్ళైనా పర్వాలేదు, మనం ఎక్కడికైనా లేచిపోదాం అంటాడు. అంటాడు. దానికి నువ్వు అంటావమ్మా? అప్పుడు నేను ఆవేశం పట్టలేక నేను లేచిపోతాను. నీకు దండమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? సర్లే, ఆకలిగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టి నేనే నిలిచొస్తాను. నా గోపి తినకుండానా? నా ఇంట్లో చేసిన ఉప్మా నేనే ముందు తినకూడదన్నమాట. గోపి తిన్నాకనే. రాధా. గోపి. ఎందుకు నీ చేత ఉప్మా చేయించుకుని తినాలనిపించి వచ్చేసాను. అరే, నీకోసం నేను ఉప్మా చేశాను గోపి. ఏంటి, నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా? ప్రేమికులకి అలాగే తెలుస్తుంది. దీన్ని ఏమంటారు? ఉప్మా ప్రేమ అంటారా? అలాగా మీ మొహాలు తగలయ్యా. కట్టుకున్నా ఉండే నేను ఇక్కడ ఉండగానే డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటారా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే ఒక అందం. అరే, నీ ఫేస్ ఒక టేస్ట్ రా. చంపుతారా నిన్ను? చంపుతారా నిన్ను? చంపుతారా నిన్ను? నేను ఇలా కొడుతుంటే నవ్వుతానంటరా? ఎందుకో నువ్వు ఎంత కొట్టినా నీ మీద జాలేస్తుంది కదా. నాకెందుకు కోపం రావట్లేదు తమ్ముడు? తమ్ముడా? ఏ రకంగా నేను నీకు తమ్ముడిరా? నీ భార్యకు గతంలో నేను ప్రియుణ్ణి గనక. ఆగండి. ఏమిటిది, ఇటు ప్రియుడు ఇటు మొగుడు, మధ్యలో చచ్చిపోతున్నాను. రే, మర్యాదగా నా కొంపలోంచి బయటకడిగి పెట్టు. అలాగే వెళ్తాను. కొంచెం ఉప్మా తినేసి. ఉప్మా తింటాం కాదురా, నిన్ను ఖైమా చేస్తాను. వెళ్ళరా బయటకు. ఉప్మా వెళ్ళా. నువ్వేంటి, ఏంటి ఆరాధనాపూర్వకంగా చూస్తున్నావు? వెళ్ళి లోపలికి వెళ్ళు, లోపలికి చంపేస్తాను. నువ్వెక్కడ దొరికావు నాకు? నువ్వేంట్రా, వెళ్ళి బయటకెళ్ళు. అలాగే వెళ్తాను. కొంచెం ఉప్మా తిని వెళ్ళు బయటకు. ఉప్మా తిని చంపను. ఉప్మా తిని వెళ్తాను. ఉప్మా ఉంటా ఇస్తా. తమ్ముడు, ఉప్మా తిని వెళ్తాను. ఉప్మా తిని తమ్ముడు. బ్యాడ్ న్యూస్ మధు, సుత జాబ్ రిజైన్ చేసింది. ఇది రాజీనామా లేదు. మార్నింగ్ బాస్. నీతో మాట్లాడాలి. వెల్కమ్ టు మై లిటిల్ పారడైస్. కూర్చో. చెప్పు బాస్. రాజీనామా ఎందుకు చేశావు? రాజీ పడడం కోసం. అంటే? అర్థం కాలేదా? నువ్వు మీ ఆవిడ రాజీ పడడం కోసం బాస్. నా క్యారెక్టర్ తప్పుకుంటే నీ క్యారెక్టర్ మీద మీ ఆవిడకి డౌట్ రాదు, అంతే. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ
ओके ओके ना राजीनामा वापस तीसुकुंटानु सरेना దొరికిపోయారనా చూడండి ఈయన గారు నా మొగుడు నా మొగుడు నా ఇంట్లో ఉండకుండా ఈ ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో అడగండి ఏంటి మొహాలు చూసుకుంటున్నారు ఎంతసేపు గదిలో చేసిన పని అదేగా కాస్త మా మొహాలు కూడా చూడండి మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందని నేనంటే ఓ గించుకున్నారు ఇప్పుడేమంటారు సీతను ఇంటికి వెళ్ళు ఏ పాపం మీరు ఈవిడ గారితో ఇక్కడే కాపురం ఉంటారా మీరిద్దరూ పెళ్లి కాకుండా కాపురం వెలబడతానంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళంతా చేతగాని వాళ్ళు అనుకున్నారా మీ రాసలీలలు త్వరగా ముగించి ఇంటికి రండి అమ్మాయి నువ్వేదో మంచి పిల్లవి అనుకున్నావు నువ్వు ఇక్కడే ఉంటే మా మొగుళ్ళను కాపాడుకోలేక చావాలి ఇవన్నీ సంసారం చేసుకునే కొంపలు నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు అంటే ఇల్లు దిగిచ్చావు నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదే తల్లి నువ్వు ఇక్కడ ఉంటాను వీల్లేదు తక్షణం వెళ్ళి పెళ్లి చేసి వెళ్ళు నువ్వు లోపలికి వెళ్ళరా అనుకున్నాను తెరచాట్ నుంచి ఏదో ఒక రోజున ఇలా రంగప్రవేశం చేస్తారని సీత సుతకి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు నువ్వు చేసిన అల్లరికి వాళ్ళందరూ ఎంత అసభ్యంగా మాట్లాడారో తెలుసా ఆహా మనం చేసే పనులు సభ్యంగా ఉంటే అవతల వాళ్ళు నోరెందుకు పారేసుకుంటారు క్షమాపణ చెప్తావా లేదా ఏంటి గదమైస్తున్నారు చెప్పను బాస్ నా మాట విని ప్లీజ్ నువ్వే మాట్లాడుకో సీత నువ్వు క్షమాపణ చెప్పే వరకు సుధ ఇక్కడే ఉంటుంది అబ్బో ఈవిడ గారిని ఇంట్లో అట్టే పెట్టుకోవడానికి ఈ వంక దొరికిందా తమరికి ఈ మాత్రం వంకలు వెతికి గడుస్తాను నాకు ఉంది మీరేం భయపడకండి చచ్చేంత ధైర్యం నాకు లేదు బాస్ ప్లీజ్ నువ్వేం చెప్పొద్దు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది వంటింట్లో రెండు కుంపట్లు పెట్టేంత స్థలం లేదు కదండి అందుచేత నా గురించి మీరెందుకండి వెళ్ళిపోవడం నేనే వెళ్ళిపోతాను బాగుందమ్మా ఒక చేతో నడువు విరగొట్టి రెండో చేతో జండు వారి జండు బాబు రాసినట్లుంది నువ్వు చెప్పేది నువ్వు వెళ్ళిపోయినా నేను మాత్రం ఇక్కడ ఉండను అంత పెంకితనం ఏంటి నీకు అవునులేండి నా పెంకితనం మొడితనంతో తెగ బాధపడిపోతున్నారు అందుకే చురుకుతనం చలాకీతనం ఉన్న కథానాయకం తెచ్చిపెట్టుకున్నారుగా తిన్నగా మాట్లాడవు రాదా నీకు నా రాతే తిన్నగా లేదు ఏం చేస్తావు సీత ఆగు నిన్నే నమ్ములను ఇన్ని గొడవలా వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుంది అనుకుంటున్నావా అది ఇలాగే ప్రవర్తిస్తుంది ఇలాగే సాధిస్తుంది దాని బుద్ధి మారాలి అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతే సీత వేసిన నిండా నిజం చేసింది అని అవుతావు అయినా సరే నేను వెళ్ళిపోతాను సుధా నా మీద నీకు ఏమాత్రం అభిమానం గౌరవం ఉన్నా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఆ తర్వాత నీ ఇష్టం ఓకే ఉంటాను అయితే ముందు వెళ్ళామని తీసుకురావాలి మరి కోపం తగ్గి ఆవేశం చల్లారాక అదే వస్తుంది అలా రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను సరేనా